సుఖి కిరణ్ గారు ఇప్పుడు మీరు చెప్పండి, మరి నో ప్రాఫిట్ నో లాస్ అని చెప్పేసి మీరు వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నారు, సో అది సాధ్యమవుతుందా? మన ఎంప్లాయీస్కి రుచికరమైన శుచికరమైన ఫుడ్ని మనం ప్రొవైడ్ చేయగలగాలి, మిగిలిన అన్ని కూడా. సో ఓకే, మరి ఇప్పటి వరకు చాలామంది యూనియన్స్ చేస్తూ ఉన్నారు కదా, అక్కడ రన్ చేస్తున్నారు, మరి వాళ్ళతో పోటీ పడి మీరు గెలుస్తారనుకుంటున్నారా? క్యాంటీన్ కంటీన్ కూడా ఇంతకుముందు ఎంతవరకు అయితే రన్ చేశారో దానికన్నా భిన్నంగా రన్ చేయాలనే ఒక ఐడియాలజీతో మేము ముందు రావడం జరిగింది. అసలు ఎంప్లాయీస్ మీకే ఎందుకు ఓట్ వేయాలి, మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి? ఒక యూనియన్ ఒక ఫెడరేషన్ డైరెక్షన్ నడుస్తున్నప్పుడు ఏడీఎఫ్గా ఈఎన్సీగా మేము యార్డ్లో వర్క్ చేసిన తర్వాత మేము చేపట్టిన ఎన్నో ఇష్యూస్లో మేము 100% సక్సెస్ అవడం జరిగింది. గెలుస్తా అని చెప్పేసి అంత నమ్మకం మీకు అసలు ఎందుకు ఉన్నది? వీళ్ళంటే ఎలక్షన్ టైంలో మంచి మెనూని ఏర్పాటు చేయడం అంటే వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి, మిగతా రోజుల్లో మాత్రం వాళ్ళని వదిలేయడం, కానీ మేము అలా చేయట్లేదు. మేము మాట ఇచ్చామంటే కంపల్సరీగా చేస్తాము. నెక్స్ట్ ఏంటంటే మీరు ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించి ఈ మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రతి ఒక్క అంశాన్ని కూడా మేము ఫుల్ఫిల్ చేస్తాము, ఆలోచించి మాకు ఒక అవకాశం ఇస్తారని మేము వేడుకుంటున్నాము.